నిన్న నారా లోకేష్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించి తన తండ్రిని ఎలా అరెస్ట్ చేశారు, తన తల్లిని ఎలా వేధించారు, ఇలా విచారణ పేరిట కేసుల మీద కేసు, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మొత్తం కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయనకి చెప్పుకోవడం జరిగింది. అయితే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళడం ఈరోజు కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది అని నేనైతే చెప్తున్నాను. మరి ఆ కొంతమందికి ఎందుకు నచ్చలేదు అంటారు, నిజంగా అమిత్ షా గారిని కలవడం కరెక్ట్ అంటారా, అసలు మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు కలవాల్సి వచ్చిందో ఒకసారి స్పష్టంగా మీ ద్వారా. అసలు ఎందుకు కలవకూడదండి, కలవటం నచ్చడం నచ్చకపోవడం పెళ్లి చూపులేదు అన్న. ఇప్పుడు ఆయన అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి, యూనియన్ మినిస్టర్, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి ఆయన ఈ భారతదేశంలో ప్రభుత్వంలో ఒక మంత్రి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి 13 జిల్లాల రాష్ట్రంలో అరాచకం నడుస్తుంది, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అది ఎవరి మద్దతుతోటి ఎవరి కొనసన్నల్లో జరుగుతున్నాయి పక్కన పెట్టున్నాయి. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది కదా, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి చెప్పుకోవాలి? కింద స్థాయి అధికారి తప్పు చేస్తే పై స్థాయి అధికారి చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకున్నాడు, అంతకుముందు రాష్ట్రపతి గారిని కలిశాడు, ఈ దేశంలో అనేక మంది నాయకులు కలిశాడు, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు జాతీయ మీడియాని అడ్రస్ చేశాడు. ఇక్కడ అందరూ చాలామంది మాట్లాడేది ఏంటంటే వాళ్ళు కుట్ర చేస్తున్నారో, వీళ్ళు లొంగ తీసుకుంటారో, టీడీపీ లేకుండా చేసేస్తారో, ఇదంతా ఆపరేషన్ గరుడ, ఎవడకు సొంత పైచన్న వాడు కొత్త కొత్త కథనాలు వండేసి వాడుతున్నారు. ఈ రాజకీయ పార్టీని ఏదైనా గడ్డిపరక పీక్ పడేయటానికి ఇక్కడ ఒక్క ఓటు లేని వాళ్ళు వచ్చి ఏం పీకుతారు, వాళ్ళు బుద్ధుందా మీకు మాట్లాడేవాడికి ఎవడకన్నా, అలాగైతే వాళ్ళు ఎందుకు చెప్తారు, చేసి పీకేసి పడేస్తారు. ఈ నెగోషియేషన్స్ ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి ఆల్తడేళ్ళతో పొత్తులు ఎందుకు, కుట్రలు ఎందుకు, పీకేసే అవకాశం ఉంటే పీకేసి పడేస్తారు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పని అయిపోయింది, ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకెళ్ళాలో తెలియదు, అందుకుని ఆయన అడ్డంగా తెగబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని లోపల పెడితే తప్ప అతను పిరికితనంతో చేత కాని దద్దమ్మ కాబట్టి ఆ పనికి ముడిగట్టాడు అక్రమంగానే. ఇది ప్రజలు గుర్తించారు, ముందు అనుకోలేదు వాళ్ళు ఇది ఇంత రెస్పాన్స్ వస్తుందని. ఈ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సేగ వాళ్ళకే కాదు పక్కన వాడికి పైవాడికి కూడా తగిలింది. బీజేపీ కూడా భాగస్వామి ఇందులో అనుమానమే లేదు, వాళ్ళు తెలియదని అనుకోకోలేదు, వాళ్ళకి తెలుసు. కానీ సర్లే మనకు కాకపోతే తాటికి ఎదిరేక్కమంటారు కదా, ఏమైనా అందులో ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో, ఉమ్మడి శత్రువే కదా చేత చేయని మనం మాట వింటలేదు కదా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ సేగ తగిలింది. నిన్న మొన్న అతను విచారణకి వెళ్ళాడు, 2 రోజుల పాటు నిర్విరామంగా నిరంతరాయంగా విచారణ చేశారు. ఎక్కడా తొణికాడా పెణికాడా మనిషి, దేనివల్ల వచ్చింది అది, ఆ నిబ్రం నిజాయితీ వల్ల నిబ్రంగా ఉన్నాడా, తప్పు చేయలేదన్న భావన వల్ల దర్పం, ఆ దర్పం కనపడుతుంది మనిషిలో. పెర్ఫెక్ట్గా మాట్లాడాడు, ఏ 33 రోజులు పడద్దా, ఒకవేళ లొంగిపోవాలనుకుంటే అరెస్ట్ అయిన మన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, బెయిల్ కోసం కుటుంబం మొత్తం వెళ్ళిపోయి సాగిలు పడిపోయారు. కేసీఆర్ గారు ఏం చేశాడు, అరెస్ట్ ఎలా కాపుకున్నాడు, గర్వించాలి టీడీపీ వాళ్ళు. ఈ మేధావులు ముత్తక మేధావులు ఉన్నారు కదా, గోడ మీద పిల్లులు అప్పబావ నాటకం ఆడుతున్నారు కదా మేధావులు కొంతమంది, బీజేపీని మీతో పాటు నేను ద్వేషిస్తా. ఆ ద్వేషం ఎందుకు వచ్చిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ద్రోహులు కాబట్టి ద్వేషిస్తాం, మా కోపం ఉంది. ఆ వంక పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సంకనాగుతుంటే, వాళ్ళు సంకలెక్కుతుంటే కూడా మీకేం కనపడ్డా, దమ్ము లేదు మీకు, వాళ్ళిద్దరు అక్రమ సంబంధాన్ని మాట్లాడండి మీరు, కేసీఆర్ గారు వాళ్ళ సంబంధాన్ని మాట్లాడండి మీరు, లోకేష్ ఏమి మెంబర్లు ఆడలేదు వాళ్ళ పొత్తు కోసం. నిన్న కాక మనం చెప్పాడు, నేను అసలు వాళ్ళు ట్రై చేయలేదు, అపాయింట్మెంట్ అడగలేదు, ఇంకెవరు చెప్పాలి మీకు, లోకేష్ స్వయంగా చెప్పాడు. నిజంగా లోకేష్ అపాయింట్మెంట్ అడుగుంటే లోకేష్ కూడా ఎవరుంటారు, ఏమండి మీ దగ్గరికి మేము పల్లం వాళ్ళు వస్తున్నాం అని చెప్పి అపాయింట్మెంట్ అడుగుతాడు, వీళ్ళు ఎంపైలు తీసుకుని వెళ్తాడు. వాళ్ళు పిలిపించుకున్నారు, వాళ్ళు ముడ్డు ఎండిపోయింది కాబట్టి, కాలిపోతున్న సెక తగిలేసింది కాబట్టి పురంధరేశ్వర గారు చెప్పి కొంచెం ఆ అబ్బాయిని తీసుకురామ్మా బాబు అని చెప్పాడు. బతిమాలు ఉంటారు, ఈ వెర్షన్ కదా మీరు మాట్లాడాలి,
ఎప్పుడు మీ జీవితమంతా డిఫెన్సే. పైగా చంద్రబాబు గారు అంటారు ఇనుమున్న అనబెడతాడు పీరుకోడని, మీరు పీరుకోండి ఇలా మాట్లాడేవాళ్ళు. నిజంగా మీ కోపం ఉంటే బీజేపీ మీద చంద్రబాబు గారు భుజం మీద పెట్టి తుపాకీ పెట్టి బీజేపీని కలిసక్కలే, మీరే పోరాడండి ధైర్యంగా దమ్ముగా. ఒక పక్క వైజాగ్లో ఏం జరిగింది నిన్న మీటింగు, టీడీపీ జనసేన సిపిఐ కలిసి పోరాడుతాం, వైసీపీని ఇంటి పంపిస్తా ఉన్నారు, అది మీ కళ్ళకు కనపడదు, కళ్ళు పొరలు గమ్మించినాయి మీకు. లోకేష్ గారు అమిత్ షాను కలిపితే బో ఏదో కొంపలు మూలిపోయింది, వీళ్ళు కాళ్ళట్టేసుకున్నాడు, లొంగిపోయాడు, లొంగిపోతే లొంగిపోతాడు ఏంటి ఇప్పుడు, సో వాట్, ఏం చేయాలా? మీరేమన్నా మోకాళ్ళ మీద దేకేసేసినా తీసుకొచ్చారా బయటికి చంద్రబాబు గారిని? ఎలా చూసి అలా కొట్టేయాల్సిన కేసులు ఎలా ఎలా నడుతున్నాయో చూసారా మీరు? ఏం చేయగలరు మీరు? ఏం చేశారు? తప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే అయిపోయిందా? అయిపోయిందా? కాబట్టి మీరు ఎదట వాళ్ళ మీద పడి లోకేష్ చంద్రబాబు గారు టీడీపీ పార్టీ మీకు అందరూ సాఫ్ట్ టార్గెట్ ఎవరికైనా మాట్లాడడానికి. నేను వెళ్ళాడు ఆ బాడీ లాంగ్వేజ్ చూసారా ఎలా కూర్చున్నాడు అక్కడ, ఆ దృశ్యం చూస్తే మీకేమర్థమైంది? అధికార మదం కనపడింది, ఒక గుంటనక్క కనిపించాడు. ఇక్కడ ఏమి చెప్తున్నారో ఆయన చెప్పిన అన్నీ ఇంకోటి చెప్పేద్దామని, ఒక తల్లి మనసు ఉంది అక్కడ, ఒక నిబ్బరం ఉంది, నిజాయితీతో కూడిన నిబ్బరం, స్టబర్న్గా నిలబడి, ఇదంతా ఎవరి కోసం? ఏ మీ నాన్నకు ఒంట్లో బాగోపోయి మీ నాన్న ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తావు? ఒక రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఒకటి. ఆయన నెలలాళ్ళు 33 రోజులుగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు నేనైతే పారేసుకుంటాం అందరం. ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాబట్టి, అన్ని రకాలు తట్టుకోగలిగిన వ్యక్తి కాబట్టి వెళ్ళిన వాళ్ళకి వాదాడుతున్నాడు ఆయన, బింబెలేసిపోవట్లేదు. ఆయన్ని మామూలుగా సాధారణ ఖైదీకి ఇచ్చి వాల్యూ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు కావాలని వేధిస్తున్నారు. ఏ క్లాస్ ఖైదీగా పరిగణించాలి? ఆరోపణలు మాత్రమే ఇవ్వండి, ఆధారాలు లేకుండా అక్రమంగా నిర్బంధించినప్పుడు ఆ డిటెన్యూని చాలా గౌరవప్రదంగా మర్యాదగా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అవన్నీ వదిలేశారు వాళ్ళు. వాళ్ళు అక్రమంగా వెళ్తున్నారు, అడ్డదారులే వెళ్తున్నారు. మరి వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి కదా, చేయకపోతే చేయలేదంటారు. చిన్న కోర్టులో అవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో అవుతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఎవరికి చెప్పాలి? కేంద్రంలో ఉన్నవాళ్ళు కాకపోతే, కేంద్రంలో ఎవరు హోంశాఖ అని కదా చెప్పాలి? ఎన్ఎస్జీ ప్రొటెక్టీ కదా ఆయన, దాని బాధ్యులు ఎవరు? వాళ్ళకి కదా చెప్పాలి? ఏంటి అతని భద్రతకి మీద అనుమానాలు ఉన్నాయి, అతను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఆయనకి రావాల్సిన సౌకర్యాలు అందట్లేదు, ఈ దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ అన్ని దొంగ కేసులు పెడుతున్నారు, మీరు బాధ్యత తీసుకోవడానికి కంప్లైంట్ చేశాడు, అది కూడా వాళ్ళు పిలిపిస్తే, ఈయనంతటి అపాయింట్మెంట్ అడగలేదు, ఈయన వెళ్ళలేదు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏ కారణం చేత పిలవనే ఉండే ఈ మాట చెప్పాడు అతను. గంగిరెద్దులో బుర్రూపు రాలేదు అక్కడ. ఒకవేళ పొత్తులు గిత్తులు వాళ్ళు లొంగిపోయాడంటే చంద్రబాబు గారు మాట్లాడాలి. మాట్లాడితే ఎందుకు మాట్లాడతాడు? మన పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించినప్పుడు లోకేష్ అయినా మాట్లాడా, బాలకృష్ణ గారు ఏమైనా మాట్లాడారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు, బయటకు వచ్చి మాట్లాడాడు అతను. అప్పుడు అలాగన్నారు జనసేనతో కలవకూడదని, మూసుకుని పనిచేస్తున్నారు. లేదు ఇప్పుడు బీజేపీతోటి కలవకూడదు, బీజేపీ అంటరాని పార్టీ, అస్పృశ్యత పాటించాలి, ఈ రాష్ట్ర ద్రోహులు వాళ్ళని నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. నా ఉద్దేశంలో అభిప్రాయాలు ఏమీ మార్పులేదు. వాళ్ళతో ఎవరు వెళ్ళినా కానీ బండగట్టుకుని రాయి కట్టుకుని బయలు దూకినట్టే. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, హోంశాఖ మంత్రి కదా అమిత్ షా, బీజేపీ అమిత్ షా వేరు, ప్రభుత్వంలో హోంమంత్రి వేరు. ఖచ్చితంగా ఈ బాధ్యతకి నేను చెప్పాలి అక్కడ. అది కూడా వాళ్ళు పిలిస్తే వెళ్ళడు, అండర్లైన్ చేసుకోండి. లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ ఎంపీలతో వెళ్ళేవాడు, వాళ్ళు పిలిపించారు కాబట్టి ఇరు రాష్ట్రాల రాష్ట్ర శాఖ అధ్యక్షులతో వెళ్ళాడు ఆయన. వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఆ దృశ్యం చూపించి ఆ వ్యతిరేకతని మరామతులు చేయడానికి ట్రై చేయించు, డామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేసి ఉండొచ్చు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేటువంటిది బీజేపీకి, వైసీపీకి ఆంధ్రలోనే పడింది గడిచికి, పక్కన కేసీఆర్కి తెలంగాణలో పడింది. కానీ బీజేపీకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా పడుతుంది. అంటే వీళ్ళకి అట్టు తింటే వాళ్ళు 4 అట్లు తింటున్నారు వాళ్ళు. కాబట్టి డెఫినెట్గా డామేజ్ కంట్రోల్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు దిగొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మాట్లాడకుండా వీళ్ళు కాళ్ళు పెట్టుకున్నారు. ఆత్మగౌరవం ఏముందా మీకు? ఆత్మగౌరవం సిగ్గుందా మీకు?
16 నెలల జైల్లో ఉండి 40,000 కోట్లు కొల్లగొట్టేసినోండి మీరు ముఖ్యమంత్రి చేసి మీకు ఆత్మ గవర్నమెంట్ బుద్ధి లేదా మీకు ఆ మాట్లాడే హక్కు ఉందా మీకు ఆత్మ గౌరవం నుంచి మాట్లాడకండి గోడమే పిల్లి మేధావులు ఆలోచించుకోవాలా కేసీఆర్ని అనలేడు టెంకలు పారేసుకుంటారు పచ్చిగా మాట్లాడుతున్నాను నేను పైనుంచి కింద తడిపేసుకుంటారు కేసీఆర్ని మాట్లాడతాను కా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాను గట్టు దుర్రిచ్చి అంటారు వీళ్ళు పారిపోతూ ఉంటారు 24 మంది వేసుకోకుండా నిరసనలు పట్టుకుంటే వాళ్ళకి వాళ్ళు అంటాను కా ఈ సాఫ్ట్గా ఆడినట్టు వీళ్ళు ఏదైనా విమర్శించారనుకోండి అలాంటి రాచడంకో లోబో దీపోమని కోడలను అత్తగారు సాధించినట్టు సాధిస్తారు మమ్మల్ని ఎలాగనే చేశారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ ప్రవర్తన మీ విధానం మీ వ్యవహారం మీ మాటలు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎవడన్నా సరే